సో చూసారు కదండి ఎంత శుభ్రంగా ధాన్యం ఎంత శుభ్రంగా చేసిందో. దీంట్లో దుమ్ము, ఇదిగో దుమ్ము పక్కకి, నెక్స్ట్ దాంట్లో రాళ్ళు గడ్డి పక్కకి. ఇంకా చిన్నది ఉంటే చూడండి ఈ పక్కన పడ్డది, మీరు చూసేలేదు దీని వెనకాల, ఇక్కడి నుంచి కూడా వస్తుంది. సో మొత్తం ధాన్యం అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం మినీ రైస్ మిల్ వేసుకుని రైస్ ఎలా వస్తుందనో చూద్దాం. ఇప్పుడు చూసారు కదండి ధాన్యం కోసం మనకి ఇలా ధాన్యం కోసం ఇలా రైస్ వచ్చేసింటుంది. సో ధాన్యం క్లీన్ చేసాం, తర్వాత ధాన్యం కోసం రైస్ వచ్చిందండి. చూడండి దీంట్లోని మనకి పాలిష్ కొంచెం తక్కువ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట అండి. ఫుల్ పాలిష్ కంటే ఫుల్ పెట్టుకోవచ్చు లేదా కొంచెం. సో ఇది అండి ఈ యొక్క మినీ రైస్ మిల్ నుంచి. నెక్స్ట్ దీంట్లో ఒకవేళ బియ్యంలో అయినా అక్కడక్కడ చిన్న చిన్న రాళ్ళు కానీ అయినా వస్తే డ్యూ స్టోనర్, ఈ డ్యూ స్టోనర్ కూడా చూద్దండి. Gracias.